చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం పిల్లపాలెం గ్రామంలో వైఎస్ఆర్సీపీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి సమక్షంలో యువత భారీగా వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లో మార్పు వచ్చిందని, 11వ తేదీ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారన్నారు. నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా సుధీర్ రెడ్డిని నిలబెట్టి నా గెలుపుకి పరోక్షంగా సహకరించిన చంద్రబాబు నాయుడికి పాలాభిషేకం చేయాలంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో తిరుమల రెడ్డి, హరిప్రసాద్ రెడ్డి, గంగిరెడ్డి, రమేష్, ఆంజనేయులు, శ్రీరాములు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ ఇసుక ప్లేస్ నుండి అంతమంది ప్రాణాలు ఈరోజు గాల్లో ఉండేటివి కాదు. అనగా ఆ రోజు నేను 2వ రోజు అనుకుంటా నేను దాకా చేయమంటుంది. ఇంట్లో 12 మంది చనిపోయినారు ఒకే వీధిలో, ఒక ఇంట్లో ఒక విధమైన బాధ. అందరినీ కలుసుకుంటూ పోతుంటే ఒక ఆమె మా కూర్చోయి అమ్మ, ఇప్పుడు ఆమె అడిగింది, ఏమయ్యా రాజకీయ నాయకులకు వస్తారు, ఈరోజు నా భర్త చనిపోయాడు, ఈరోజు వచ్చి అందరు చూస్తారంటే నేను అన్నా, ఏమ్మా మీ భర్త చనిపోయింది, తెలుగుదేశం మీ నాయకుల వల్ల చనిపోయాడు, నేను కనీసం ధర్నా చేయబట్టి మీ ఇంటి ఆయన చనిపోయినప్పుడు ఈరోజు ఆత్మశాంతి పైన ఉంది, నా వల్ల ఆయన శాంతి కలుగుంటుంది, నేను ధర్నా చేశాను, కేసు పెట్టారని ఎవరు చనిపోయారు వాళ్ళకి కేసు పెట్టా ఫస్ట్, ఎవరైతే ముద్దాలున్నాడు లాస్ట్ని పెట్టించాను ధర్నా చేసి, మీ ఇంటి ఆయన పైన నన్ను మంచోడుగా చూస్తున్నాడు, నువ్వు మాత్రం ఇంకా కూడా నా మీద ఎందుకు చేయలేదంటే మేము ప్రతిపక్షంలో ఉండే ఎమ్మెల్యే ఎస్వీ నాయుడు అదిన మన గోపాలకృష్ణ రెడ్డి గారు వస్తారు అడగండి అన్న గోపాలరెడ్డి పోయినాను ఆ టైంకి, ఆమె దగ్గర పోతానే ఏమ్మా మీకు గవర్నమెంట్ 5 లక్షలు ఇస్తాను మీ భర్త చనిపోయాడు కదంటే ఆమె ఏమని తెలుసా, ఏమయ్యా దేవరత్వన్న గారికి అదేవిధంగా దుబాయ్లో ఉంటూ ఎంతోమంది క్రిస్టియన్ సోదరికి ముస్లిం సోదరికి హిందూ టెంపుల్ రచిస్తున్న సీతారామన్ గారి అందరికీ పేరు పైన ధన్యవాదాలు. చూడండి ఇప్పుడేదో పెళ్లి చేసుకునేసి డిన్నర్ పెట్టండి పెళ్లి చూసి పార్టీలో చేరకంటే ఏదో ఒక మాదిరి 100 వందో 200 వందో ఉంటారు అనుకున్నాను, కానీ నాకు అంతగానే ముందే చెప్తుంటే సునీలన్న మీటింగ్ పెట్టేసుంటే నాకు ఖర్చు తెలియకుంటుంది పిలుచుకోవచ్చు వీఐపీని, కాబట్టి చాలా బాగా చేశారు. ఎక్కువ జనాలు రావట్లు యూత్ అదేవిధంగా టీడీపీ బస్ అంతా ఖాళీ అయిపోయి మన బస్సులో రావటం చాలా సంతోషంగా ఉంది. అందులో ప్రతి ఒక్కరు కనుక్కున్నారు. ఇప్పుడైతే మనకు నా మీద పోటీ చేసిన వ్యక్తి అయితే ఆషామాషా వ్యక్తి కాదు, ఒక వీరప్పని వీరపంటే మీకు అంత తెలిసినట్లే అడవిలో కర్ణాటక ఎరసంద్రం చేసేస్తున్నాడు ఇక్కడ ఈయన ఎమ్మెస్ఆర్. అదేవిధంగా ఇసుక మన నదిలో ఇసుక 33 కిలోమీటర్లు సోమకి నదికి లోడేశారు, పాపం దానికి బహుమానంగా 15 మంది ప్రాణాలు తీసుకున్నారు. మీకు అందరూ తెలుసా తెలీదా మంగళపాళ్ళు ఆ రోజు నేను పోయి కింద శవాలు పడుకోండి, ఆ రోజు నాకు ఫోన్ చేస్తే మీడియా సోదరులు అలా చనిపోయిన ఎంతమంది చనిపోయారు అంత అబద్ధం కట్టుకున్నా లేదు, నేను నాకు డ్రైవర్ లేకపోయినా కూడా నేనే తోలుకొని పోయి ఆ చేతులు కాళ్ళు సపరేట్ పడితే అన్ని ఎత్తి బ్యాగుల్లో ఒక పొట్లాగా ఎత్తుకోవటం అదే గని బ్యాగ్ ఇస్తాను వేయటం మోసి అన్నీ ఎత్తేసిన ఆ రోజు నాకు ఇంకా గ్యాప్ ఉంది. ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు మనిషి చనిపోవటం ఒక విధం, కానీ సపరేట్గా చనిపోవటం ఆ